వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాపులను మోసం చేశారని, అప్పుడు ముద్రగడ పద్మనాభం ఎందుకు మాట్లాడలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. ఇక పాదయాత్రల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ముద్రగడ ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శాంతి భద్రతలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కాపులను ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్న ముద్రగడ తన పాదయాత్ర కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు గంట. హామీల్లో ముందు కాపులకి ఉప ముఖ్యమంత్రి పదవి, మరి మనం కూడా దాన్ని చూస్తా ఉన్నాం. కాపు కార్పొరేషన్ ని ఏర్పాటు చేయటం, సోదరులు చలమశెట్టి రామాంజనేయని చైర్మన్ గా నియమించటం, దానికి సభ్యులుగా కూడా అన్ని ప్రాంతాల నుంచి నియమించి దానికి ఒక నిధి కూడా పెట్టడం, 1,000 కోట్ల రూపాయల సంవత్సరాన్ని ఖర్చు పెట్టాలని కాపు కార్పొరేషన్కి బడ్జెట్ కూడా అలకేట్ చేశారు. కాపు యువత ఎవరైనా విదేశీ విద్య చదువుకోవాలంటే వాళ్ళకి ఒక్కొక్కరికి దాదాపు 10 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఈ విదేశీ విద్య కోసం కూడా పంపిస్తున్న ఏర్పాటు చేశాం చేయాలి. అందుకే జస్టిస్ మంజునాథ కమిషన్ని బీసీ కమిషన్గా నియమించటం, మరి అది మంజునాథ కమిషన్ రాష్ట్ర మొత్తం కూడా పర్యటించి ఇప్పటికే ఒక నివేదిక కూడా తయారు చేశారు. For more updates, please subscribe 99TV Telugu.